अंके चाल गोप हृदय तो ने स्पष्ट मैं बेसीन बेटा बेषजाल बेटा अडम बेटा चिल्लर पंचायती तो साधे तक प्रेमास्पद मंजा चपेन मे दाखू मैं कटबड़े उन्ना रे ना ले अदारी कष्ट कदा अंके मैं कंप्लें इच्छा मैं वाल इव्वास चोट आ कमिटेंट इन अफिशियल तरवा संगति कमान कल पद्धति दिब्ब ओड़ता पद्धति उंटे तपक प्रोटेस्ट कदा अर्थं क्या अल्ला मेहरबाने अर्थं का आटोमेटिक बाबू नीने अभी ए मनदे कदा दिन पेर डेवल्यूशन टैक्स दुर्मार्गम दिन एग्जाक्ट टर्म एंटे शेयर ऑफ स्टेट्स इन सेंट्रल टैक्सेस प्लीज नोट मिस्टर राहुल आई रिक्वेस्ट यू शेयर ऑफ स्टेट्स इन सेंट्रल टैक्सेस दिस इज कॉन्स्टिट्यूशनल कंडीशन इधर राज्यांग हक्कु राष्ट्राल राज्यांग हक्कु दीनी गोलमाल वालु चाला चाला पनुल सेंट्रल टैक्स रूप में तीसुकोकुंडा सेस रूप में तीसुकोनि राष्ट्रालनु मुंचुतुन्नारु इदी फैक्ट इदी राई इदी निजमा कादा चेप्पारु दम्मुंटे నేనేమంటున్నానంటే మాట్లాడదాం నాకు అలన్నారని కూడా మాట్లాడిండు దాని పాజిబిలిటీ ఏంది ఇంతవరకు పోగల్తాం ఆలోచన చేద్దాం ఇప్పుడు అది అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా ముందు ఓసగా మంచిగా హ్యాపీగా తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయగా చాలు చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు కొంచెం జాగృత ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారావులని ఇట్లా నేను ఏమంటున్నా అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దానిపై ఇష్యూ లేదు కదా ఒక్కల ఒక్కల బాబు నేను ఇంకా మాట్లాడుతున్నా చాలా సంతోషం కదా మేము వద్ద అంటున్నామా అట్లనే ప్రతి ఒక్కరు దయచేసి ఏదో రకమైన కాటన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మాస్క్ కంపల్సరీ ధరించాలి కాళీదాస్ గారికి ఫైన్ వేయాలి సో మాస్క్ అనేది ధరించాలి లేకపోతే 1000 రూపాయలు ఫైన్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాకుండా దయచేసి మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి ఇది మన యొక్క భవిష్యత్తు మన యొక్క మంచిళ్ళకి సంబంధించింది కాబట్టి చేయాలి భౌతిక దూరం కూడా పాటించాలి మన కోసం కాబట్టి మంది కోసం కాదు కాబట్టి ఎవరికి వారు నియంత్రణ చేసుకోవాలి ఎవలో వచ్చి మమ్మల్ని నాపాలి అని అనుకోకుండా ఉండాలి వ్యక్తిగత శానిటైజేషన్ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేసుకోవాలి షాపులలో షాప్ ఓనర్స్ ఎందుకంటే వచ్చేవాళ్ళు 10 షాపులు తిరిగొస్తారు అనేక చోట్ల ముట్టుకొని ఉంటారు కాబట్టి ఏ షాప్ కా షాప్ కో శానిటైజేషన్ బాటిల్ పెట్టి వచ్చిన వాళ్ళకు కొంచెం వాళ్ళ చేతులను శానిటైజ్ చేసి ఆ విధంగా షాప్ యజమానులు కంపల్సరీ వాళ్ళ షాపు శానిటైజ్ చేసుకోవాలి అవసరమైన రసాయనాలు పిచికారీ చేయించుకోవాలి ప్లస్ వచ్చిన కస్టమర్స్ కూడా కొంత శానిటైజేషన్ చేయించి చేయాలి ఈ షాపులలో వినియోగదారులను కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తూ కొంచెం నియంత్రిత విధానంలో అనుమతించాలి దయచేసి ప్రజలు ఊరిపెట్టిన కదా అని చెప్పి అవసరం లేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయవద్దు అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం మంచిది ఎందుకంటే దాన్ని తిరగబెడితే మళ్ళీ టోటల్ లాక్డౌన్ మళ్ళీ పోవాల్సి వస్తుంది ఆ బాధ కొని తెచ్చుకునే బదులు కొంచెం నియంత్రణ పాటిస్తే కొంచెం సమయమనం పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికి వారే దయచేసి నియంత్రణ పాటించాలి కుటుంబ సభ్యులు దయచేసి వృద్ధులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించద్దు 65 ఇయర్స్ దాటిన వాళ్ళను ఎటువంటి బయట తిప్పొద్దు వీలైనంత వరకు వారి ఇళ్ళకే పరిమితం చేస్తే అత్యవసరమైతే తప్ప వృద్ధులను చిన్నపిల్లలను బయటికి రాకుండా కాపాడుకుంటే అందరికి శ్రేయస్కరం కాబట్టి
దయచేసి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా. ఇప్పటి వరకు ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప ప్రజలు చాలా సహకరించారు, చాలా సంయమనంతో వ్యవహరించారు. అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా, వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనం మంచి పద్ధతిలో ఉన్నాం, మంచిగా ముందు పోతున్నాం, బాగా కంట్రోల్ చేసుకున్నాం, మనకు ఇబ్బంది అంత ఎక్కువగా రాలేదు. ఇట్లే ఉంటే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తక్కువ ఉంటాయి. బహుశా నాకు తెలిసి షార్ట్ పీరియడ్లో మనం బయట కూడా పడవచ్చు. అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం, స్వీయ నియంత్రణ పాటిద్దాం, కరోనా రాక్షసి బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం. సెకండ్ మేజర్ సబ్జెక్టు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను నిర్వహించడం జరిగింది.